हेलो फ्रेंड्स, वेलकम टू माय यूट्यूब चैनल धर्मास वर्ल्ड। एपी राष्ट्र व्याप्त जगह 2018 डीएससी की संबंधी मैं प्रिंसिपल पोस्ट अलग पीईटी पोस्ट अलग एसए तेलुगु पोस्ट अलग हिंदी पोस्ट इप्ड वरकू मैं रिक्रूटमेंट जरगो एग्जाम्स अभी अना दाटी केसल पे उठ इपरक जरगे प्रस्तमें नि మీరు గమనించినట్లయితే ఆదర్శ పాఠశాల అంటే మోడల్ స్కూల్స్ లో ఉన్న ప్రిన్సిపల్స్ పోస్టులన్నీ కూడా భర్తీ చేయడం జరిగింది। దాని మీద ఉన్నటువంటి అన్ని కేసులు కొట్టివేయడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది। నిన్న వాళ్ళందరికీ కూడా నియామక పత్రాలు అందజేయడం జరిగింది। దాని సంబంధించి న్యూస్ కూడా మనకు ఉంది। ఆదర్శ పాఠశాలల ప్రిన్సిపల్ అభ్యర్థులకు మంత్రి ఆదిమూలపు సురేష్ మంగళవారం నియామక పత్రాలు అందించారు। డిఎస్సి 2018 లో మొత్తం 71 ప్రిన్సిపల్ పోస్టులకు పరీక్షలు నిర్వహించగా కోర్టు కేసుల కారణంగా నియామకాలు వాయిదా వేయడం జరిగింది। న్యాయస్థానం కోర్టు కేసు కొట్టివేయడంతో ఇప్పటికే ధ్రువపత్ర పరిశీలన పూర్తయిన 51 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందించారు। మరో 20 మంది అభ్యర్థులకు వారం రోజులు ధ్రువపత్రాలు పరిశీలన పూర్తి చేసి నియామక పత్రాలు అందిస్తామని చెప్పేసి కూడా ఆయన పేర్కొనడం జరిగింది। ఫ్రెండ్స్, మరో 20 మందికి మరి చూసినట్లయితే ఇంకో వారం రోజుల్లో మరి ప్రిన్సిపల్ అభ్యర్థులకు నియామక పత్రాలు అందించడానికి నిర్ణయాలు జరుగుతున్నాయి। ఓకే ఫ్రెండ్స్, థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ, ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్। థాంక్యూ సో మచ్।